ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయే నామదిలో దీపము నీవే. నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే, నిరంతరం నీ మాటతో ప్రకాశింపజేయుదు. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయే నామదిలో దీపము నీవే. అమరమైన నీ చరితం, విమలమైన నీ రుధిరం, ఆత్మీయముగా ఉత్తేజపరచిన పరివర్తన క్షేత్రము. అమరమైన నీ చరితం, విమలమైన నీ రుధిరం, ఆత్మీయముగా ఉత్తేజపరచిన పరివర్తన క్షేత్రము. ఇన్నాళ్ళుగా నన్ను స్నేహించి ఇంతగా ఫలింపజేసితివి, ఈశ్వర సంపదనంతటితో అభినయించినే పాడెదను. ఉండలేను బ్రతుకలేను నీ తోడు లేకుండా, నీ నీడ లేకుండా. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయే నామదిలో దీపము నీవే. కమ్మనైన నీ ఉపదేశం విజయమిచ్చ శోధనలో, ఖడ్గము కంటే బలమైన వాక్యం ధైర్యమిచ్చే నా శ్రమలో. కమ్మనైన నీ ఉపదేశం విజయమిచ్చ శోధనలో,
ఖడ్గము కంటే బలమైన వాక్యం ధైర్యమిచ్చే నాశ్రమలో కరువు సీమలో సిరులొలికించెను నీ వాక్య ప్రవాహము గగనము చీల్చి మోపైన దీవెన వర్షము కురిపించితివే ఘనమైన నీ కార్యములు వివరింపనా తరమా వర్ణింపనా తరమా ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పుదరిల్లు మనసే మందిరమాయే నాద్మదిలో దీపము నీవే నిన్నాశ్రయించిన వారికి ఉదయించు సూర్యుని వలనే నిరంతరం ఈ మాటతో ప్రకాశింపజేయుదు. గాస్పుల్ టీవీ చూసిన ప్రేక్షకులందరికి నా ప్రతిజ్ఞ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. అందరు బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, పోయిన వారం చెప్పాను, దేవుడు ప్రేమ స్వరూపి. పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. ఆ కల్వరి శిలలో ఆ ప్రేమ గాయపరచబడ్డది, ప్రాణత్యాగం చేసింది. హల్లెలూయా. అందుకనే 1 యోహాను 4:8 దేవుడు ప్రేమ స్వరూపి. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుడైన, అంటే ఒక్కడే కుమారుడైన దేవుడు తనను ఈ లోకానికి పంపాను. దీనివల్ల దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షమైంది. మనందరి మీద దేవుని ప్రేమ అని అది తెలియపరచబడింది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే, ఆ రోజు దేవుడు ఆ కల్వరి శిలలో చనిపోయాడు. చనిపోయిన తర్వాత నేను చెప్పాను, ఏ ఒక్కరు నశించుట దేవుని చిత్తం కాదు, దేవునికి ఇష్టం లేదని చెప్పిన ఆ దేవాది దేవుడు ఈ భూమి మీదకి వచ్చేసి ఏం చేశాడంటే, అక్కడ చనిపోయిన వెంటనే ఆ కల్వరి శిలలో ప్రాణత్యాగం చేసి, తండ్రి నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నాను అని చెప్పగానే ఆ తండ్రి పరలోకాన్ని పాతాలన్నీ ఓపెన్ చేశాడు. ఆ పాతాలానికి అతడు వెళ్ళిపోవడం జరిగింది. హల్లెలూయా. పేతృపత్రిక 3:19 ఆత్మ విషయంలో బతికిపడి పాపం విషయంలో ఒక్కసారే శ్రమ పడిను. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వం నోవాహు దినంలో ఓడ సిద్ధపరచుండగా అవిదేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాడు. అక్కడ సువార్తను ప్రకటించాడు. ఆయన వెళ్ళి 120 సంవత్సరాలు నోవాహు చెప్తే వినని ప్రజల దగ్గరికి వెళ్ళి, పాతాలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అప్పుడు అన్నారు పెళ్లి చేసుకుంటా వింటున్నారు, ఇక ఆయన చెప్పేది నిజమంట, మనం అందరం చచ్చిపోతామంట, మనం బతుకుతాం కదా, మనం ఎందుకు చచ్చిపోతామని అనుకున్నారు అప్పుడు వాళ్ళు నోవాహు కాలంలో. అలాగ అనుకున్నాక దేవుడు వర్షాన్ని పంపించి 40 రోజులు వాటి తూములు ఇప్తే ఒక్కడు కూడా బతుకులు, అందరు చచ్చిపోయారు. అప్పుడు వాళ్ళందరినీ పాతాళంలో దేవుడు భద్రపరిచి పెడితే ఆ పాతాళంలో అక్కడ ఉన్న వారికి వెళ్ళి ఇప్పుడు సువార్త, యేసుప్రభు సువార్త చెప్పి వాళ్ళందరినీ గుంపుగా చేశాడు. దేవుడికి స్తోత్రం. భూమి పుట్టిన కాన్నుంచి మొదలుకొని యేసు ప్రభు చనిపోయినంత వరకు. ఇప్పుడు చూడండి, ఆ పాతాళానికి వెళ్ళిపోయాడు. అలాగనే ఎఫెసీ పత్రికలో కూడా ఒక మాట, మంచి మాట రాసింది, మరి చక్క చదువుకుందాం, నేను చదువుతాను మీరు వినండి. ఎఫెసీ పత్రిక 4:8 అంచేత ఆయన ఆరోహణమైనప్పుడు, అనగా దేవుడు ఆరోహణమైందన్నప్పుడు పైకెత్తబడ్డు కాదు, ఆయన ఆరోహణమైనప్పుడు పాతాల్లోకాన్ని పోయి చెరను చెరగా పట్టుకొని మనుషులకు ఈవులను అనుగ్రహించవాలని చెప్పబడినది. ఆరోహణ అనగా భూమి క్రింది భాగములకు పోయిండు. ఎప్పుడు ఆదామబలు కానుంచి వెళ్ళి చనిపోయిన ప్రజలు ఎవరైతే ఉన్నారో, దేవుడు సృష్టించిన ప్రజలు ఎప్పుడైతే ఉన్నారో, వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళందరూ పాతాలకు వెళ్ళవలసిందే.
ఎవరు తప్పించుకోవడానికి లేదండి. నేను చెప్తున్నాను, చచ్చిపోతే ఎవరు చూడొచ్చాడండి, చచ్చినోడు ఎక్కడికి పోతాడు మనకేం తెలుసు అండి అని అంటే ఈ వాక్యం ఏంటి మీకు అర్థమైపోతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ప్రసంగి 12:7 మన్నది వెనక్కి వెళ్ళి తిరిగి మన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసి నా దేవుని దగ్గరికి వెళ్తుంది. ఎప్పుడైతే దేవుని దగ్గరికి ఆత్మ వెళ్ళిపోద్దో ఆత్మను దేవుడు, ఎందుకంటే ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనకంటే ముందు కొన్ని పాపాలు కూడా వెళ్ళిపోతున్నాయి. హల్లెలూయా. కొందరి పాపములు తేటగా బయలుపడంట న్యాయపు తీర్పునకు ముందుగా వెళ్తున్నాయట, మరికొందరి పాపములు వారి వెంట వెళ్తున్నాయి. అయితే ఈ భూమి మీద ఉండి చనిపోతే మనం అనుకుంటాం ఏం తప్పు చేసిన పని ఎవరు చూడొచ్చు, మన పాపాలన్నీ ముందుగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాయి, అక్కడ రికార్డ్ అయిపోతున్నాయి. మనం చనిపోయిన తర్వాత ప్రకటన గ్రంథంలో నేను చూపిస్తాను, ఎందుకంటే చాలామందికి తెలియదు, చాలామందికి తెలియక ఎవరు చూడొచ్చారులేండి ఇదంతా ఉత్తదే ఇదంతా అట్టిదే అని అనుకుంటారు. చనిపోయిన తర్వాత అందరు చనిపోయిన తర్వాత అని చెప్పి ప్రకటన గ్రంథము 20:12 మరియు గొప్పవారేమి కొద్దివారు మృతులైన వారందరూ ఆ సింహాసనం నిలబడి ఉంట చూస్తేని అప్పుడు గ్రంథములు విప్పబడిను మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథము విప్పబడిన ఆ గ్రంథములందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిన. ఎందుకని నేను చెప్పాను కదా, మరి చనిపోయినప్పుడు మనం ఈ లోకంలో పాపాలు చేస్తే కొన్ని పాపాలు మనం ముందు పోతున్నాయి, కొన్ని పాపాలు మనల్ని వెంట తీసుకొని పోతూ ఉన్నాయి, మనం చనిపోతే మనతో వస్తున్నాయి. ఈ భూమి మీద నువ్వు చేసేది పుణ్యం చేస్తే అది చాలా మంచిది. హల్లెలూయా. పాపం చేసావనుకో నన్ను ఎవరు చూడొస్తారు, నా ఎవరికి తెలుస్తుంది అని నువ్వు అనుకుంటే నీ అంత పిచ్చివారులు ఎవరు లేరు బిడ్డలా, నేను చెప్తున్నాను. అందుకనే ఈ భూమి మీద నువ్వు బతుకున్నంత వరకు మంచి మాత్రమే చేయి. హల్లెలూయా. చెడు మాత్రం చేయకండి. ఆ మంచి నిన్ను కాపాడుతుంది, అది రేపు దేవుని రాజ్యంలో దేవుని పక్కన నిన్ను నిలబెడుతుంది. ఎందుకంటే నువ్వు పరిశుద్ధుల గుంపులో ఉండాలి, పరిశుద్ధ సంఘం ఎత్తబడుతుంది. రేపు కన్యకగా నువ్వు మార్చబడి ఎత్తబడతావే తప్ప వేరొక విధంగా కాదు. కాబట్టి నేను చెప్తున్నాను, గొప్పవారేమి కొద్దివారు మృతులైన వారందరూ ఆ సింహాసనం నిలబడి ఉంటా చూస్తున్నాయి అప్పుడు గ్రంథములు ఇప్పుడు మరి ఒక జీవ గ్రంథము వేరొక గ్రంథము. ఎందుకంటే బాప్తీసాలు తీసుకున్న వాళ్ళ పేర్లేమో జీవ గ్రంథంలో ఉంటాయండి. మరి బాప్తీసాలు తీసుకోకుండా ఇష్టానుసారంగా వ్యభిచారాలు చేస్తూ దొంగతనాలు చేస్తూ హత్యలు చేస్తూ అవన్నీ పాపపు క్రియలు. ఆ క్రియల గ్రంథాలు కూడా ఉన్నాయి ఇక్కడ, తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిన రాసింది. ఎందుకంటే ఈరోజు భూమి మీద వీని చంపుతాను వాళ్ళని చంపుతాను, డబ్బు కోసం, ఆస్తి కొరకు, పొలాల కొరకు, ఇండ్ల కొరకు, సొంత అన్నదమ్ముల్ని చంపిన వాళ్ళు ఎంతమంది లేరు, అక్క చెల్లెల్ని చంపిన వారు ఎంతమంది లేరు. అందుకే నేను చెప్తున్నాను, ఎవరినైతే నువ్వు చంపుతున్నావో ఎవరైతే నీ చేతిలో చంపబడుతున్నారో బైబిల్లో ముందే ఇది రాయబడింది. మొదటి హత్య చేయబడేటప్పుడు అన్నదమ్ములకే జరిగింది. ఎందుకంటే ఒకరి ప్రార్థన దేవుడు విని మరొకరి ప్రార్థన వినకపోయేసరికి వాళ్ళకు వాళ్ళకే గొడవలు వచ్చేసాయి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది కాండములో ఎంత స్పష్టంగా 4:4 హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చి యెహోవా ఏబేలు అతని అర్పణము లక్ష్య పెట్టినాయి. కయ్యను అర్పణమును దేవుడు లక్ష్య పెట్టాడు. కయ్యను ఏం చేసిన తాళ్ళు తీసుకొచ్చి పెట్టాడు, పొట్టు ఇత్తులన్నీ దాసుకొని గింజలు అనేటి అన్నీ దాసుకొని అట్టి పొట్టు తీసుకొచ్చి దేవుడికి పెట్టాడు. అది దేవుడు అంగీకరించాడు. కానీ వాళ్ళ తమ్ముడు తొలుచూలు దాన్ని తీసుకొచ్చాడు. ఎవరైతే దేవునికి ప్రాముఖ్యత ఇస్తారో, ఎవరైతే దేవునితో ఉండగలుగుతారో, ఎవరైతే దేవుని కోసం బతకగలుగుతారో, దేవుని కొరకే మేము బతుకుతామనుకున్న వాళ్ళందరూ రేపు పరలోక రాజ్యంలో ఉంటారు. నా ఇష్టానుసారంగా జీవిస్తా, నాకు ఎవరు చెప్పొద్దు, నాదే రాజ్యం, నాదే ఇష్టం అన్న వాళ్ళంతా కూడా రేపు నరక పాత్రగా మారిపోతారు బిడ్డలారా. అందుకే నేను చెప్తున్నాను, ఆనాడు కూడా అలాగే చేసిన వాళ్ళందరినీ నరకంలోకి వెళ్ళి ఏసయ్యా వాళ్ళందరినీ తీసుకొని చెరగ పట్టుకొని దేవుడు తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూడా ఒక స్థలంలో పెట్టాడు. దాని పేరే పరదేశు. హల్లెలూయా. పరదేశులో ఉన్నారు ఈరోజు ప్రజలంతా. ఈరోజు నీ కొరకు మళ్ళీ ఎవడో చనిపోయి నిన్న పాతలకి వెళ్ళి తీసుకురాలేడు. ఇదిగో ఈ గాస్పుల్ టీవీ ద్వారా నీకు ఒక సువార్త అందించబడుతుంది. బయట ఎవరైనా సువార్త చెప్తే వారిని ప్రాణాలు తీస్తారు, మీరు వాళ్ళని చంపుతారు మీరు. కాబట్టి నేను ఈ విధంగా గాస్పుల్ టీవీలో చెప్తున్నాను. ఇది ఎప్పుడు మీ దగ్గరకు వచ్చినా ఈ వర్తమానం మీ కొరకే. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా నరహత్య చేస్తున్నారు. ప్రకటన గ్రంథము 21:8 రాయబడి ఉంది, పిరికి వారు అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు. ఎందుకంటే నరహంతకులు రెండు రకాల నరహంతకులు, తోడబుట్టిన వాడిని క్షమించలేని వాడు కూడా అనంతకుడే. ఎందుకంటే వాడు ఇంకా చీకటి ఉన్నాడు బైబిల్ చెప్తుంది. అలాగనే మనమందరం కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఇండియాలో ఉన్నప్పుడు, నేను భారతదేశంలో ఉన్నాను, నా సహోదరులని ప్రతిజ్ఞ చేస్తున్నావే, నా సహోదరులు అంటున్నావు కదా, నువ్వు హిందువు ముస్లిం అని క్రిస్టియన్ అనట్లేదు, నా సహోదరులు అందరూ మన సహోదరులే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ హిందువులని ముస్లింలని క్రైస్తవులని
తెగలుగా మీరు విభాగింపబడి ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు మనందరి కోసం ప్రాణత్యాగం చేశాడు. మనందరం రక్షణ పొందాలి, దేవుని రాజ్యానికి వెళ్ళాలి, ఆ పరలోక రాజ్యంలో నీకు ఒక స్థానం ఉండాలి అంటే ఈ భూమి మీద నీకు ఒక మారు మనసు రావాలి. ఎదుటివాని మీద ఉన్న శత్రుత్వాన్ని తీసేసుకొని, ఎదుటివాని ఉన్నటువంటి కోపాన్ని తీసేసుకొని ప్రేమ నింపుకొని, అనే ప్రేమస్వరూపి దేవుడు ఎవరు? ప్రేమస్వరూపి. ఆ ప్రేమమయంలో ఉన్న ప్రేమను నీలోకి తీసుకోవాలంటే నువ్వేం చేయాలంటే దేవుని అభిషేకాన్ని పొందుకోవాలి. ఆమెన్. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దేవాది దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు రక్షణ పొందాలి, నీ పాపాలు ఒప్పుకోవాలి, నువ్వు బాప్తీసం తీసుకోవాలి. అప్పుడు దేవుని యొక్క అభిషేకం నీ మీదకి వస్తుంది. అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు ఆత్మ, ఆ అభిషేకం ఉన్న ఫలాల గురించి నీకు చెప్తాను. అందులో మొదటిది అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం. ఈ భూమి మీద ఇవి రెండేనండి. ప్రేమ లేకుండా వాడు వ్యర్థుడాడు. ప్రేమ అనేది లేదు కాబట్టి నీ సోదరుని చంపుతున్నావు, క్రైస్తవుని చంపుతున్నాడు, నీలో ప్రేమ లేదు. నువ్వు ముస్లింను చంపుతున్నాడు, నీలో ప్రేమ లేదు. ఏమన్నంటే హిందువే బాయ్ బాయ్ కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ నీ సహోదరులే. నీ సహోదరి, నీ సహోదరులే తప్ప ఇంకో వేరేది కాదు. నీలో ఉన్న చెడును తీసేసుకుంటే నువ్వు బాగుపడతావు. దేవుని బిడ్డలాగా నువ్వు మారవలసిందే. ఎందుకంటే ఇది అందరికోసం చెప్పబడే వర్తమానము. ఒకరి కోసం కాదు, దేవుడు అందరికోసం ప్రాణం పెట్టాడు. నువ్వు హిందువా, నువ్వు ముస్లిమా, నువ్వు క్రైస్తవుని కాదు, దేవుడు పుట్టించింది తల్లి గర్భములో. దేవుడికి స్తోత్రం. ఒక మొగ ఒక ఆడ దేవుడు చేశాడు, కానీ కులాలు, మతాలు, కొట్లాటలు, గొడవలు దేవుడు పెట్టలేదు, దేవుడు చేయలేదు, దేవుడు ప్రజలకు నేర్పించలేదు. ఇదంతా ఎవరి కుట్ర అంటే రాజకీయ నాయకుల కుట్ర. మీరు రాజకీయుల చేతిలో పడిపోయి వాళ్ళు చెప్పింది మీరు విని పేదవాడిని బతకనిత్తలేరు, ఎస్సీలను బతకనిత్తలేరు, క్రైస్తవులను బతకనిత్తలేరు, ముస్లింలను బతకనిత్తలేరు, ముస్లింల షాపుల మీద దాడి. ఇలాగ మీరు చెయ్యకండి. దయచేసి మీకు చేతులు జోడించి చెప్తున్నాను, మీరు రక్షణ పొందాలని, మీరు మారు మనసు పొందాలని. మీ పాపాలు ఎక్కడికి పోయినా అక్కడ నువ్వు గంగలో 100 సార్లు మునుగుడు కాదు. నువ్వు తలకిందులు తప చేసిన గంగల నీళ్లు నేను పరిశుద్ధపరచయి, నువ్వు పరిశుద్ధి కాదు. ఎందుకంటే నేను చెప్తున్నాను, ప్రతి విషయంలో మీరు జాగ్రత్త పడండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 1:8 మనము పాపం లేని వారమని చెప్పుకునే ఎడలా మనలను మనమే మోసపుచ్చుకుందము, మరియు మనలో సత్యమున్నదు. మన పాపములు మనం ఒప్పుకొనిన ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. చూసారా ప్రేమని దేవుని బిడ్డలారా, ఒకరినొకరు చంపుకోవడం కాదండి. మీ పాపాలు మీరు ఒప్పుకొని నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించాలి. బైబిల్ ఏం చెప్పిందంటే నీ పొరుగువాడిని ప్రేమించు అన్నది. హల్లెలూయా. ఇంకో మాట రాసింది, మీ సహోదరుల ఐక్యత ఎంత మేలు, ఎంత మనోహరం అన్నది. బైబిల్ ఏం చెప్తుందంటే కలిసి బతకమని చెప్తుంది, కొట్లాడి సావమని చెప్పట్లేదు. అందుకనే మీరు బైబిల్ను పాటించండి, కొట్లాడి సావకండి. ఈరోజు ఈ వర్తమానము మీ వద్దకు వస్తే ఆ వర్తమానం మీ గుండెలో చేర్చుకొని ఒకరిని ఒకరు క్షమించుకొని ముందుకు సాగండి. దేవుని బిడ్డలారా, దేవుని రాకడకు గుర్తింపులు జరుగుతూ ఉన్నాయి, సూచనలు కనబడతా ఉన్నాయి. ఇలాంటి వర్తమానాలు అందించేవారు లేరు. ఈరోజు మీకు ఈ వర్తమానం మీ దగ్గరకు వచ్చింది అంటే మీరు ధన్యులు బిడ్డలారా. ఈరోజు గొడవలు ఎంత ఘోరంగా అవుతున్నాయి, కొట్లాటలు ఎంత ఘోరంగా అవుతున్నాయి అంటే మత పిచ్చి వాళ్ళు రెచ్చిపోయి చంపుతున్నారు ప్రజల్ని. చంపడమే వాళ్ళకి ధ్యేయంగా పెట్టుకున్నారు. నేను చెప్తున్నాను, చావడమే క్రైస్తవులు ధ్యేయంగా పెట్టుకున్నారు అని చెప్పేసి క్రైస్తవులు చంపుతున్నారు. ఈరోజు క్రైస్తవులు తిరగబడితే మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రభు రాకడ గురించి రేపు ఏసే ఎత్తాడంటే కోపంతో కోపం చేస్తే ఇంకా కోపం పెరుగుతాయని క్రైస్తవులు ప్రేమను చూపెడితే అది వాళ్ళు అర్థం చేసుకోకుండా వాళ్ళు రివర్స్లో వస్తుంటారు. అందుకనే ఈరోజు ఈ వర్తమానం వింటున్న మీరు చేయాల్సింది అంటే ప్రార్థించండి. మూర్ఖతరమైన జనుల కొరకు ప్రార్థన చేయండి, నరహత్య చేసే అటువంటి జనుల కొరకు ప్రార్థన చేయండి, క్రైస్తవులను చంపే అటువంటి వారి కోసం ప్రార్థన చేయండి, ప్రతి ఒక్క కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుడే మారుస్తాడు వాళ్ళని, దేవుడే శిక్షిస్తాడు వాళ్ళని, దేవుడే రక్షిస్తాడు వాళ్ళని. ఆయన రక్షకుడు కాబట్టి రక్షిస్తాడు. ఈరోజు ఈ పాతాలనికి ఎందుకు వచ్చావు ప్రభు అంటే ఆయన అంటాడు, బిడలారా నేను ఎవరు నశించిపోకూడదని భూమి మీద ఉన్నప్పుడు మీకు చెప్తే మీరు ఇనలేదు. ఈరోజు చనిపోయి పాతానికి వచ్చాక మీకు అర్థమైంది, అందుకే మిమ్మల్ని రక్షించడానికి నేను వచ్చాను. అందుకనే దాని కొరకు ఒక సూచనగా లూకా సువార్త 16:23 అప్పుడు అతడు పాతాలలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహాము అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజర్ను చూచి అందుకు అబ్రహాము కుమారుడు నీ
నీవు నీ జీవితకాలం అంతయు, ఎందుకంటే ఏమంటాడు, అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలం అంతము నీకు ఇష్టమైనట్టు సుఖభోగమును అనుభవించినవు. అలాగే లాజరు కష్టం అనుభవించాడు. చూడండి, లాజర్ రొట్టె ముక్కలు ఏర్కొని తిన్నాడు కానీ నీతి తప్పలేదు. ఇతడు మాత్రం తిని తాగి ఎంజాయ్ చేసిండు. ఈరోజు అగ్నిలో కాల్తాడు. ఈరోజు ఈ వర్తమానం తింటున్న బిడలారా, మీరు తింటారు, తాగుతారు, డ్యాన్సులు వేస్తారు, ఎగురుతారు, కానీ రేపు నరకంలో కూడా అలాగే ఎగురుతారు. మంట 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 అంటే ఆ మంట మీరు తట్టుకోలేరు. మీ చేయి మీద ఒకసారి అంత కిరోసిన్ పోసి అంటి పెట్టుకోండి, లెపోతే కొంత పెట్రోల్ పోసి అంటి పెట్టుకోవాలి, ఎంత మంట పడుతుందో. నీ చేయి మీద పోసుకుంటే మంటకి తట్టుకోలేకపోతే నీ నిలువేలో మంట పడుతుంది. పాతాల లోకంలో ఆ మంట నువ్వు తట్టుకోలేవు కనుక ఈ వర్తమానం మీ దగ్గరికి వచ్చినప్పుడు నీ కళ్ళు తెరవబడాలని చెప్తున్నాను. ఆ మంటలోకి నువ్వు వెళ్ళకూడదని, నా సహోదరుడా నా సహోదరి ఆ మంటల్లో మీరు కాలిపోకూడదని, ఆ తాగుడుకు మీరు బానిసలు కాకూడదని పరిశుద్ధుల గుంపులోకి రావాలని ఈ వర్తమానం మీకు అందిస్తున్నాను. ఎందుకంటే ఆ పాతలో బాధపడుతున్నారు. ఈ వర్తమానం ద్వారా మేము ఐదుగురు అన్నదమ్ములం బిడ్డలారా, నేను ఒక్కరిని రక్షింపబడ్డా, నీవు రక్షింపబడితే నీ కుటుంబం రక్షింపబడి ఆ పుస్తకాలు చెప్పబడినట్టుగా ఆ లేఖన మీద చేతులు పెట్టి ప్రార్థన చేశాను. అయ్యా మేము ఐదుగురు అన్నదమ్ములం అయ్యా, మరి వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలందరూ రక్షింపబడాలని ఏడ్చి 5 సంవత్సరాలు ప్రార్థన చేస్తే మా తమ్ములు మా మరదన్లు వాళ్ళ పిల్లలందరూ రక్షింపబడరు. వచ్చే ఆదివారము వచ్చే మెసేజ్న మళ్ళొచ్చే ఆదివారం అన్నా మా తమ్ముళ్ళు 5వ తమ్ముడు భయంకరమైన తాగుబోతుగా ఉండే అలాంటి వ్యక్తి మరి రక్షణ పొందాడు. అందరు రక్షణ పొందారు. చివరి తమ్ముడు 5వ తమ్ముడు ఆ తమ్ముడు చాలా రక్షణ పొందాడు. తన సాక్ష్యం కూడా మీకు వినిపిస్తాను. తన కుమారుడు కూడా సోబతుకుల మధ్యలో ఉన్నప్పుడు తాను చాలాసార్లు నేను ఇంత చెప్పినా వెళ్ళి అటువంటి వ్యక్తి మూర్ఖుడుగా ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళ భార్యను చాలా కొట్టేవాడు, బాగా చెప్పేది అయ్యా మీ బావ చెప్పినట్టు తినాలంటే వాడికి పిచ్చోడే ఏమైనా ఏసుప్రభు గురించి చెప్తాడు, బాగా తాగి వాళ్ళ భార్య కొట్టిన తిట్టేటోడు. అయినా నేను అనేది తిట్టిన మంచిగా, తమ్ముడు నువ్వు రక్షణ పొందాలి, దేవుని మార్గంలో నడవాలని చెప్పేది. నేను చెప్పేది ఒకటే మీకు, ఈరోజు మీ అన్నదమ్ములు మీ అక్క చెల్లెళ్ళు ఎంతమంది అయితే మరి భయంకర పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా రక్షణ పొందేటట్టుగా మీరు సాయం చేయండి, ప్రార్థన చేయండి. వారికి ఏ అవసరం ఉన్నా మీరు తీర్చండి, వాళ్ళకు సహకరించండి. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఈరోజు పాతాళంలో బాధపడుతున్నటువంటి ఈ పరిస్థితిని నేను చూసినప్పుడు అని అడిగిండు, అయ్యా నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, మరి అలాగైతే ఎట్లయ్యా అని అన్నాడు. అన్నప్పుడు నీకు 5 అన్నదమ్ములు ఉన్నారా, ఓకే అని చెప్తే అక్కడ మరి అయ్యా ఎవరైనా ఉన్నారా అంటే అక్కడ మోషేయు ప్రవక్తలు చెప్పిన వాళ్ళు వారు విన్న ఎడల మృతుల్లో నుండి ఒక లేచి వారి దగ్గర పోవాలని చెప్తే అయ్యా అక్కడ పోవడానికి ఇప్పుడు ఎవరికి లేదు, ఇక్కడికి రావడమే కానీ అక్కడికి ఎవరో పోవడానికి లేదని చెప్పారు. నేను మళ్ళీ వచ్చే వారం నేను మీకు చెప్తాను, ఇక్కడ ఒక విషయం ఉంది, ఇది ఒక మర్మము. మరి చనిపోయిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ భూమి మీదకి వస్తారా అంటే వచ్చిన వాళ్ళని కూడా చూపెడతారు, వచ్చే వారం చూపెడతాను, ఈ వారం కాదు. ఇప్పుడు చెప్పాను కదా, మరి ఏసయ్య పాతాళానికి వెళ్ళి పాతాళంలో ఉన్న వారికి 3 రోజులు సువార్త ప్రకటించి వాళ్ళని తీసుకొని పరదేశంలో పెట్టాడు. పరలోకం ఇప్పుడు ఎవరికి ఇవ్వడు. ఒకళ్ళు ఎవరన్నా నీకు పరలోకం దొరుకుతుందంటే అది నమ్మకండి, ఎందుకంటే పరలోకము మనందరిది. ఈ భూమి మీద ప్రతి ఒక్కరు పరలోకానికి వారసులు, హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా అందరి కోసమే దేవుడు పరలోకం చేశాడు, అందరి కొరకు. ఎందుకంటే మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా చెప్పాడు ఆ మాట, మీ హృదయమును కలవరపనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాను, నా యందు కూడా విశ్వాసం ఉంచండి, నా తండ్రి ఇంటి అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడ నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నా, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను స్థలం మీరు కూడా ఉండలాగన మళ్ళీ నేను వస్తాను అంటాను. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా పరలోకంలో ఉండడానికి అక్కడ స్థలాన్ని సిద్ధపరచ వెళ్తున్నాడు. ప్రతి ఒక్కరికి అక్కడ స్థలం ఉంటుంది, ప్రతి ఒక్కరు మనం అక్కడే ఉంటాము. కాబట్టి ఈ భూమి మీద ఎలాగ నువ్వు జీవించగలుగుతున్నావు అక్కడ కూడా అలా జీవించడానికి కూడా దేవుడు అన్ని సదుపాయాలు అక్కడ ఏర్పాటు చేసి అక్కడ మనం ఉండేటట్లుగా చేసి ఆయన చేస్తాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, చాలామందికి తెలుసు, చాలా విషయాలు అక్కడ ఉన్నాయి. అక్కడ వెళ్ళినప్పుడు నేను చూశాను, నేను మళ్ళీ వచ్చే మెసేజ్లో నేను చెప్తాను అక్కడ ఏమేమి చూశాను అన్ని రెఫరెన్స్. నాకు రెఫరెన్స్ నేను ముందే అడిగా, నాకు చదువు రాదు కానీ ఏసయ్య నాకు రెఫరెన్స్ కావాలి, ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే వాడు ఏమో చెప్పాడు ఇదో చెప్పాడు అని చెప్పేసి ఈ వాక్యాన్ని అంత తారుమారు చేస్తారు. నేను చెప్తాను అలా తారుమారు చేయడం లేదు, ప్రతిదానికి నేను రెఫరెన్స్ ఇస్తున్నాను, రెఫరెన్స్ లేకుండా నేను వాక్యం చెప్పను. ఎందుకంటే ఈ రెఫరెన్స్ నేను ఖచ్చితంగా ఎందుకు ఇస్తున్నానంటే దేవుడు మన కొరకు స్థలం సిద్ధపరచలేడు. కాబట్టి ఈ భూమి మీద మనం ఇక్కడే సిద్ధపడాలి, ఇక్కడనే మనం దేవుని దగ్గర మన పాపాలను ఒప్పుకోవాలి. అయ్యా నేను పాపం చేశాను, అయ్యా నేను తప్పు చేశాను అని చెప్పేసి మనందరం ఒక సావాసంలోకి రావాలి.
మనందరం చర్చికి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో గోజాడాలి, ప్రార్థించాలి, కూడికల్లో వెళ్ళాలి. ఎప్పుడైతే నువ్వు సహవాసంలోకి వస్తావో ఆ సహవాసంలోనే నేను ఒక మంచి మాటను మీకు చూపిస్తాను. ఎందుకంటే చాలామందికి తెలియని విషయం అంటే యోహాను సువార్త 1:7 ఉంటుంది. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచినలా మనం అన్యోన్య సహవాసం కలవారం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముని మనల్ని పవిత్ర. ఎందుకంటే మనం పవిత్రులు ఉండాలంటే సహవాసం ఖచ్చితంగా అవసరము. ప్రతి సంఘంలో సహవాసం ఉండాలి. దైవజనుడే కూడా కూటమి పెట్టాడని వెళ్ళాలి, ఇంకా వేరే దైవజనులు కూటమి పెట్టాలని వెళ్ళాలి. ఎందుకంటే మనం నేర్చుకోవాలి. ఒక్కొక్క దైవజనుడి ద్వారా ఒక్కొక్క జ్ఞానం ఉంటుంది, ఒక్కొక్క దైవం ద్వారా మంచి వాక్యం ఉంటుంది. అలాగ మనం వాక్యాలు విన్నప్పుడు, సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మనం ఎదగడానికి, ఫలించడానికి మనకు చక్కటి అవకాశం ఉంటుంది బిడ్డలారా. అందుకని మీకు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు రేపు దేవుని రాజ్యంలో ఉండాలని నేను మీకు చేతులు జోడించి చెప్తున్నాను. మీ పాపాలు విడిచిపెట్టండి, మీ కోపాలు విడిచిపెట్టండి, మీ అసూయలు విడిచిపెట్టండి. చాలామంది అసూయలతో కనబడుతున్నారు, వాళ్ళందరూ మారాలని ప్రార్థన చేస్తున్నాను. చాలామంది కొట్లాడుగోళ్ళు మానేసి దేవుని ప్రేమను నింపుకోండి. హల్లెలూయా. ఈరోజు ఈ వార్తను మీతో దేవుడు చెప్పేది ఏంటంటే నేను పరలోకాన్ని విడిచిపెట్టింది ఎందుకంటే మీరందరూ నాతో ఉండాలని బిడ్డలారా అని దేవుడు చెప్తున్నాడు. అందుకని ఈరోజు ఆయనతో ఉండడానికి ఎంతమంది అయితే సిద్ధపడుతున్నారో, సిద్ధపడ్డ వారందరూ కూడా మరి నాతో కూడా ఏకీభవించండి. ఎందుకంటే వచ్చేవారిని మళ్ళీ కలుస్తాను మీకు. ప్రేమ దేవుని బిడ్డలారా, నా పేరు సైమన్ రాజు, నాది గోదావరి కానీ మరి నేను ఉండేది జవహర్నగర్లో ఉంటాను. అనేకమైన అంటే రోగులు మా దగ్గరకు వస్తున్నారు, వాళ్ళు బాగుపడుతూ ఉన్నారు. అనేకమైన దయ్యాలు పట్టిన వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు బాగుపడుతూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచి వెళ్ళి, ఆంధ్ర నుంచి వెళ్ళి, మహారాష్ట్ర నుంచి వెళ్ళి, భూపాలపల్లి నుంచి వెళ్ళి, ఎక్కడి నుంచి వెళ్ళిన వస్తున్నారు. మీరు కూడా అక్కడికి రావాలని మా అడ్రస్ మేము అక్కడ మరి టీవీ స్క్రీన్ మీద మీకు కనబడుతుంది. ఎందుకంటే గోదావరి కానీ జవహర్ నగర్ మా ఉండే అటువంటి కోట నెంబర్ 10:25 ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది, 1 గంట వరకు క్లోజ్ అవుతుంది. అనేకుల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. మీరు ఎవరైనా రావాలని ప్రేరేపించబడితే మీకు ఒకరి దేవుడు ఆ మందిరాన్ని చూపెట్టినా, మరి నన్ను చూపెట్టినా, ఆ ప్రాంతానికి రావాలని మీకు ప్రేరేపించబడినా మీరు రండి. ఎందుకంటే ఎవరిని బలవంతం చేసి మేము పిలవడానికి కాదు, కానీ అందరూ బాగుపడాలని. మరి ఈ యొక్క మందిరము అందరి కొరకు, మందిరం అనగా దేవుని మందిరము. దేవుని మందిరంలో మనం అందరం ఉండి దేవుని స్తుతిద్దాం. ఎందుకంటే చక్కటి వర్తమానం మీ వద్దకు వచ్చినప్పుడు మీరు అందరూ కూడా ఏకీవించండి. ఇప్పుడైనా దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ఎంతోమంది నశించిపోతున్నారు, వాళ్ళ కోసం ఈ వర్తమానం వాళ్ళు పాత్రానికి వెళ్ళిపోకుండా మరి పరలోకానికి వాళ్ళు కూడా వారసులు కావాలని మీరు కూడా సువార్తను ప్రకటించండి. వాళ్ళని దేవుని రాజ్యం కొరకు సిద్ధపడండి. మీ అన్నలు, మీ తమ్ముళ్ళు, అక్కలందరూ కూడా మీరు మార్చమని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఎంతమంది అయితే వర్తమానం ఉన్నారో వాళ్ళ అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, బావులు, బొమ్మలు అందరూ కూడా మారినట్లుగా, రక్షణ పొందినట్లుగా సహాయం చేయమని, ఈ ప్రార్థన వ్యర్థం కాకుండా, ఈ వాక్యం వ్యర్థం కాకుండా అందరిలో నీరు కట్టి ఫలింప చేయమని, నన్ను నేను తగ్గించుకొని నీ కాలు పట్టుకుని బ్రతకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి బ్రతిలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభు యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనకును, సకల పరిశుద్ధకును, ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్క బిడకును సదాకాలం తోడై నిన్ను నడిపించి దీవించును గాక. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. అమ్మా, నాది గోదావరి కానీ నా పేరు సైమన్ రాజు, నేను ఉండే జవహర్ నగర్లో. మీరు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి వెళ్ళి 1 గంట వరకు ఉంటుంది. అందరూ రావాలని ప్రేమపూర్వకంగా ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. ఆమెన్.